ఇప్పుడు మీటర్ మీరేం చేస్తున్నారు? జైపూర్ బెండి పకోడీ అండి. జైపూర్ బెండి పకోడీ, వావ్, బెండకాయతో ఏం చేసినా టేస్ట్గా ఉంటుంది, అందులోను చక్కగా ఇప్పుడు పకోడీ. సో ఇంకెంత బాగుంటుందో చూద్దాం. మరి జైపూర్ బెండి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జైపూర్ బెండి పకోడీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను. ఓకే, స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. పకోడీ అన్నారు కదా. ఓకే, నాకు తెలిసి ఆయిల్ వేడి అయిపోయేలోపు మనం కలిపేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బౌల్ తీసుకుందాం. ఓకే, శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి, ఓకే. వరిపిండి అండి. బియ్యపిండి, ఓకే. సో ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి వేస్తాండి. ఓకే, కారం అండి. కారం, ఉప్పు, ఉప్పు, ఆమ్చూర్ అండి. ఆమ్చూర్, ధనియాల పౌడర్. ధనియాల పొడి, ఓకే. బెండకాయ ముక్కలు. బెండకాయలు ఇలా కొంచెం క్రాస్ చేసి కట్ చేశారు కదా, క్రాస్ షేప్ లో. అవును, ఇలా కట్ చేసుకోవాలా? జైపూర్ బెండి అంటే. అవునండి. ఓకే, ఇది వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఓకే, సో నాకు తెలిసి దీనికి వాటర్ యూజ్ అవుదేమో, దానికి జిగురుతో మనకి కలిసిపోతుంది కదా. అవునండి. సో ఇది కొంచెం పొడి పొడిగానే ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అవునండి, యాడ్ చేసుకోండి. పకోడీలు కాబట్టి చాలా తక్కువ వాటర్ సరిపోతాయి కదా. మీకు తెలుసా ఇది? తెలీదండి. మీకు తెలీదా? సో అలా వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి. సో ఇలా కొంచెం పకోడీలు వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ కూడా వేడైపోయింది. సింపుల్ గా ఇది బాగుంది. చక్క బెండకాయతో, దొండకాయతో, ఇలా మనకు కావాల్సిన వెజిటబుల్స్ తో వేసేసుకోవచ్చు కదా. అవునండి. సో బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవచ్చు కదా. అది కూడా బాగుంటుంది. బాగుంటుంది. సో నార్మల్గా పకోడీలు కానీ బజ్జీలు కానీ ఆల్మోస్ట్ మన వెజిటబుల్స్ అన్నిటితో కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇదైతే ఇంకా బాగుంటుందేమో. మనకి స్నాక్ లా కూడా తీసేసుకోవచ్చు, రైస్కి సైడ్ డిష్ లా కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్గా చేస్తుంటారా అండి? కటక వేసేస్తున్నారు. చేస్తానండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. పాపలా బాబులా? ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. ఓకే, పాట పాడతారా మీరు? చిట్కాలు చెప్తారా? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదండి. లావణ్య గారు, చిట్కాలు అండి? ఏం లేదండి, తెలీదంత. సో ఇది చక్క మనకి బ్రౌన్ కలర్ లో వస్తే మనకి రెడీ అయిపోయింది కదా. ఓకే, మంచి కలర్ లో వచ్చాయి, అయిపోయినట్టున్నాయి కదా. తీసేసి కవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. సో చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా బెండకాయలు అంటే. అవునండి. ఇది నార్మల్ ఇలా కూడా తినొచ్చు, కావాలంటే సాస్ కూడా పెట్టుకుంది. సాస్ కూడా కదా. సో అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. కారింగ్స్ ఏమైనా ట్రై చేశారా? చేయలేదు. కారింగ్స్ ట్రై చేయలేదా? ట్రై చేయండి. ఓకే, రాజుగారు చాలా ఈజీగా చూపిస్తూ ఉంటారు. మీ పకోడీ రెడీ. బాగున్నాయి కదా? బాగున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ వంట బాగుంటుందా, ఇవిడ వంట బాగుందా? మీరు చెప్పాలండి. మేము ఎలాగో చెప్తాం. మీకు ఫైటింగ్ అవుతుందండి బయటకు వెళ్ళిన తర్వాత. ఎందుకులే వదిన పడతాను మళ్ళీ. ఓకే, గార్నిష్ చేయాలా? మీ నోట్లో నుంచి అసలు మాట రావట్లేదు. గార్నిష్ చేద్దాం. గార్నిష్ చేద్దామా? ఓకే, జైపూర్ బెండి పకోడీ రెడీ అండి. అబ్బా, అంత పని నాతో చేయించుకొని ఇప్పుడు మాత్రం తీసుకున్న చేతి ఇస్తుందా? వేడివేడిగా జైపూర్ బెండి పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. జైపూర్ బెండి పకోడీ తయారు చేయు విధానం: ముందుగా బెండకాయలను సన్నగా పొడవుగా తరిగి పక్కనుంచాలి. ఒక బౌల్ లో శనగపిండి, బియ్య పిండి, కారం, ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, బెండకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాకి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జైపూర్ బెండి పకోడీ రెడీ.